తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ మీద, సమంత గారి మీద వల్గర్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు రియాక్ట్ అయ్యారు. మొదటగా రియాక్ట్ అయిన వారు యంగ్చయ్య గారు ఎన్టీఆర్. ఆయన నిన్న రాత్రే తన ట్వీట్ ద్వారా కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండించారు. కాగా ఆయన అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం కొన్ని అనుమానాలకు తావిచ్చింది. ఎందుకంటే గతంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆయన భార్య భువనేశ్వరి గారు పలు అవమానాలకు లోనైనప్పుడు ఎన్టీఆర్ స్పందించలేదు. సరే, ఆ విషయం అలా ఉంచితే ఈరోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తన ట్వీట్ ద్వారా కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని ఖండించారు. కాగా చిరంజీవి గారి ట్వీట్ కింద కామెంట్స్ పరిశీలిస్తే ఒక చేదు నిజం బయటపడింది. కొంతమంది పేటీఎం గాళ్లు 5 రూపాయల కోసం కక్కుర్తిపడి చిరంజీవి గారిని తిడుతూ కామెంట్స్ పోస్ట్ చేశారు. కొన్ని ట్వీట్స్ పరిశీలిద్దాం. వై డిడ్ యూ మెన్షన్ కొండా సురేఖ? గడ్స్ లేదా దొమ్ము లేదా? జూనియర్ ఎన్టీఆర్ బెటర్ కదా అయ్యా నీకన్నా? విలువలతో ఎప్పుడూ బ్రతికవలే మళ్ళీ అని ఎదవకోతలు కూశాడు. సరే, ఈ సోంబేరుగాడి ఎవడా అని వాడి ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి చూస్తే వాడి బండారం బయటపడింది. ఐఆమ్ యాజ్ గుడ్ యాజ్ విరాట్ కోహ్లీ అండ్ వైఎస్ జగన్ బై హార్ట్ అట. మరో కామెంట్, నిన్న స్పందించాలి, తీరిగ్గా ఎవరెవరు స్పందిస్తారు అని చూసి జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యాక పరువు పోతుంది అని వాగాడు మరొకడు. ఉత్తరాంధ్ర భౌ భౌ అనే పేరు గల వీడు ఎవరి ఫ్యాన్ ఇక్కడ క్లియర్గా కనబడుతోంది కదా, వైఎస్ఆర్ ఫ్యాన్ అట. ఈసారి ఎన్టీఆర్ ట్వీట్ కింద ఉన్న కామెంట్ చూద్దాం. తారక్ అన్న ఆల్వేస్ ఫర్ హిస్ బాబాయ్ నాగార్జున అట. అంటే ఇతడు ఎన్టీఆర్ ఫ్యాన్ అని మీరు అనుకుంటున్నారా? పప్పులో కాలేసినట్టే. అతడి ట్విట్టర్ అకౌంట్లో ఉన్న పోస్ట్ చూడండి. వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, అధికారం మాత్రమే పోయింది, అభిమానం కాదు, నమస్కారం వైఎస్ జగన్. ఇప్పుడు విషయం మొత్తాన్ని సమప్ చేస్తే మనకు ఒక విషయం క్లియర్గా అర్థం అవుతోంది. చిరంజీవి గారి ట్వీట్ కింద కానీ ఎన్టీఆర్ గారి ట్వీట్ కింద కానీ ఉన్న కామెంట్ బాక్స్ను పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పేటీఎం గాళ్ళు. కాగా ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏమిటంటే, ఎన్టీఆర్ గారు తనంతట తానుగానే రియాక్ట్ అయ్యారా, లేదా వైఎస్ఆర్ సిపి వారి ఆదేశం మేరకు ఏమన్నా ఆయన ట్వీట్ చేశారా? మీ ఊహకే వదిలేస్తున్నాం.